జగన్ ప్రాణాలు గాలిలో దీపమేనా? ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు భద్రత ఉందా? జగన్ను అంతమొందించాలని ఎవరైనా అనుకుంటే అది కష్టమా, అసాధ్యమా? ఆయన చుట్టూ ఉన్న రక్షణ వలయం, ఆయనను నిరంతరం కాపాడగలిగే స్థితిలో ఉందా? ఇవన్నీ అనుమానాలే. ఒకవైపు పరిమితంగా ఉన్న పోలీస్ భద్రత, తనకంటూ సొంత భద్రతా వలయం ఇవన్నీ ఉన్నా కూడా ఒక వ్యక్తి అత్యంత పటిష్టమైన భద్రతా వలయం మధ్యలో ఉండే ఎయిర్పోర్ట్లోనే ఒక వ్యక్తి జగన్ మీద కత్తితో దాడి చేశాడంటే ఆయన భద్రత పరిస్థితి ఎంత డొల్లగా ఉన్నదో అర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు గాలిలో ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు గాలిలో ఉన్నాయని అనుకోవాలి. ఎందుకంటే జగన్ విపరీతంగా ప్రజల మధ్య తిరుగుతుంటారు. గత 300 రోజులుగా ఆయన పాదయాత్రలోనే ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని లక్షల మంది ప్రజలతో ఆయన సన్నిహితంగా మెరుగుతున్నారు. తనను ఎవరు కలవడానికి వచ్చినా, తన వద్దకు ఎవరు రాదలుచుకున్నా, తనతో సెల్ఫీలు దిగాలనుకున్నా ఆయన సహకరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భద్రతా వలయం ఆంక్షల్ని ఆయన లెక్క చేయడం లేదు. ఈ రోజుల్లో ఊరు పేరు లేని ఒక మామూలు ఎమ్మెల్యే అయినా సరే కామన్ మ్యాన్ దగ్గరకు రానివ్వకుండా గన్మెన్ల పహరాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విపక్ష నేత అయి ఉండి కూడా స్వేచ్ఛగా ప్రజల్లో కలిసిపోతుంటారు, వారికి దగ్గరగా మెరుగుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన లాంటిదే పాదయాత్రలో ఉండగా జరిగితే పరిస్థితి ఏమిటన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఆయన చాలా సేఫ్ ప్లేస్ లో ఉండగా అత్యాత్మం జరిగింది. తక్షణ వైద్య సాయం అందింది. ఆ వెంటనే హైదరాబాద్ పయనం అయ్యారు. అదే పాదయాత్రలో జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అని పలువురు భయపడుతున్నారు. అందుకే జగన్ ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోరుతున్నారు.